ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రం కనుమరుగైపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. అటువంటి సందర్భంలో పూనుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో కూడా యువకుడులాగా ఈరోజు ముందుకు నడిచి వస్తున్నారు. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా సవాలు విసురుతున్నారు. హనుమంతుడు ముందే మీరు కుప్పి గొంతలు వేస్తే ఆ పవర్ ఏ రకంగా ఉంటుందన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కాసుకోండి అనేది కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు Y0 175 అని అంటున్నారు. అధికారం వచ్చింది, 151 సీట్లు గెలిచారు. అధికారం కళ్ళకి నెత్తికెక్కి ఎంత పనిచేశామన్నది కాకుండా ఈరోజు అరాచకాలు సృష్టించి, విధ్వంసాలు సృష్టించి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారి Y0 175 అయితే మా తాలూకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విస్తున్నారు. ఏమని, Y0 పులి వెందుల అని కాసుకో జగన్మోహన్ రెడ్డి. మొన్ననే నువ్వు చూసావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీ ఊరిని కూడా వదిలిపెట్టలేదు. అక్కడ కూడా మెజారిటీ తెచ్చుకున్నటువంటిది మా తెలుగుదేశం పార్టీ. ఈరోజే 50 రోజులు నోకేష్ అన్న గారు పాదయాత్రకే రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయనంటే 400 రోజులు పూర్తి చేసినప్పటికీ నీ పార్టీలో ఒక్క ఏగ కూడా ఉండదు, అది గుర్తుపెట్టుకో, కబడ్దార్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తున్నాం.